జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ లో ప్రకాశం జిల్లా యువకులు సత్తా చాటారు. ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన నల్లబోతుల బాలకృష్ణ మరియు కనిగిరికి చెందిన షేక్ అలీ షాబాషా ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగిన పారా అథ్లెటిక్స్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బెంగళూరులో జరిగిన 21వ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు సెలెక్ట్ అయ్యారు. అయితే జాతీయ స్థాయిలో కూడా పతాకాల పంట పండించి రాష్ట్రం పేరును నిలబెట్టారు. ఈ సందర్భంగా షేక్ అలీషా బాషా మాట్లాడుతూ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలలో షార్ట్ పుట్ F41 విభాగంలో రజక పథకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆర్థిక సహాయం లేకపోవడం వల్ల జాతీయ స్థాయి పోటీలకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డానని, తమ కోచ్ సాయంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కిందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పారా అథ్లెటిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు ప్రత్యేక అసోసియేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి తమను గుర్తించాలని కోరారు. ఈ సందర్భంగా నల్లబోతుల బాలకృష్ణ మాట్లాడుతూ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొని 100 మీటర్లు మరియు లాంగ్ జంప్ విభాగాలలో రజిత మరియు కాంస్య పథకాలు సాధించానని, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం ఆనందంగా ఉందని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆర్థికంగా సాయం చేస్తే ఏషియన్ గేమ్స్ మరియు పారా ఒలింపిక్స్ లో కూడా పథకాలు సాధిస్తానన్నారు. పీసీపల్లి మండలం చౌడగోగులపల్లి గ్రామం మాది. నేను డిగ్రీ చదువుకుంటున్నాను, డిగ్రీ అయిపోయింది, తర్వాత కాంప్లీట్ ప్రిపేర్ అవుతున్నాను. అలాగే నేను ప్రారా అథ్లెట్ని. నేను 23rd to 27th జరిగినటువంటి బెంగళూరులో ప్యారా అథ్లెటిక్స్ స్పోర్ట్స్ నేషనల్ జరుగుతున్నటువంటి గేమ్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. దాంట్లో నా ఈవెంట్ వచ్చేసరికి షార్ట్ పుట్ నాది. షార్ట్ పుట్ కేటగిరీలో నేను బ్రాంజ్ మెడల్ సాధించాను. అలాగే నేను ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సాయం లేదు. అలాగే నార్మల్ స్పోర్ట్స్ అయితే వాళ్ళకి మాత్రం స్పోర్ట్స్ పరంగా వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ పారా స్పోర్ట్స్ అంటేనే అసలు ఎవరికి తెలియదు. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మెడల్ కొట్టానంటే మీకు కూడా కామెడీగా ఉండొచ్చు. అలాగే ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసరికి నేను సాధించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాగే గవర్నమెంట్ నుంచి కానీ మాకు కానీ మంచిగా మంచి ఫెసిలిటీస్ మంచి మాకు ఒక కోచ్ ఇట్లా ఉంటే మేము ఇంకా మంచి మెడల్ సాధిస్తాము. ఇవి నేషనల్స్తోనే కాకుండా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ ఇట్లా చాలా ఉన్నాయి, కానీ ఎవరు తెలియదు. ఇవన్నీ తెలవాలంటే ఖచ్చితంగా మీడియా సపోర్ట్ ఉండాలి, అందరూ సపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్గా అందరూ సపోర్ట్ చేయాలి. నేను నేషనల్కి వెళ్ళడానికి కూడా నాకు అక్కడ ఫైనాన్షియల్గా ప్రాబ్లం, బట్ నాకు మా కోచ్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. మా కోచ్ విజయనగరం. మా సార్ మాకు ఫైనాన్షియల్గా లేకపోయినా సరే మా సార్ మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ముందు వచ్చేసాయి, నీకు ఫైనాన్షియల్గా నేను చూసుకుంటాను, రూము ఇవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వచ్చి ముందు కాంపిటీషన్ ట్రై చేయి ఫస్ట్, ఇక్కడ గట్టిగా ప్రిపేర్ అవుదురా అని చెప్పి మా కోచ్ దగ్గరుండి మాకు సపోర్ట్ చేశారు. మా కోచ్ పేరు సతీష్, విజయనగరం డిస్టిక్ విజ్జి స్టేడియం. సార్ మాకు మంచి హెల్ప్ చేశారు. ఫైనాన్షియల్గా లేకపోయినా సరే మేము ఇక్కడి నుంచి అక్కడికి విజయనగరం బెంగళూరు వెళ్ళడానికి, అక్కడి నుంచి రావడానికి, ట్రైన్ ఛార్జెస్కి, అకామిడేషన్కి మొత్తం మాకు అన్నయ్య చూసుకున్నారు. మా అన్నయ్యకి మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఏపీ ఇప్పుడు ఏపీకి ఈ మెడల్ తెచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. గవర్నమెంట్ ఇంకా మాకు మంచి ఫెసిలిటీస్ ఇస్తే నేను గట్టిగా సాధిస్తానని అనుకుంటున్నాను. ఇంకా మాది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలము. బెంగళూరులో జరిగిన 19th నేషనల్ పారా ఛాంపియన్షిప్ 24 నుండి 27 వరకు నా ఈవెంట్ లాంగ్ జంప్ సిల్వర్ మెడల్ సాధించాను, సెకండ్ ప్లేస్. మరొకటి 100 మీటర్స్ సిల్వర్ మెడల్ సాధించాను. నాకు సహాయం చేసిన నాకు ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోయినా మేము నేషనల్ పారా అథ్లెటిక్స్లో సిల్వర్ సాధించాము, 2 మెడల్స్. మా ప్రభుత్వం నుండి సహాయం చేస్తే నేషనల్ ఇంటర్నేషనల్ ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ మెడల్ సాధిస్తాం ఖచ్చితంగా. మాకు ఎటువంటి సహాయం రావట్లేదు పారా అథ్లెటిక్స్ మేము.